పని మనిషి కథ అమ్మా మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో చెప్పారు అందుకే వచ్చాను నేను బాగా పని చేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకునేది సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో మాట్లాడతాను అన్నది అనసూయమ్మ అలివేలు బట్టలు సబ్బు సబ్బునీళ్లతో నానబెడుతుండగా ఓ చొక్కా జేబులో ఐదు వందల రూపాయల నోటు కనిపించింది ఆ నోటు తీసుకుని వెనక్కి తిరిగి చూసింది హాలులో అనసూయమ్మ టీవీ చూస్తోంది వెంటనే అలివేలు ఆమె వద్దకు వెళ్ళి నోటు అందించి చెప్పింది అనసూయమ్మ సంతోషంతో నీ నిజాయితీకి మెచ్చుకున్నాను ఇదిగో అమ్మాయి నేను నీ గురించి నా మనసులో అనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నాను మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదో రక్ వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నీవు నిరూపించుకున్నావు నీ నిజాయితీ నాకు నచ్చింది అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు అంటూ ఆమెను పనిమనిషిగా కుదుర్చుకుంది